హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆంధ్ర చేపల పులుసు ఎలా రెడీ చేస్తారో నేను మీకు చూపిస్తాను నేను ఇంట్లో ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను ఓకేనా స్టార్ట్ చేద్దాం వీడియో ఫస్ట్ ఇదిగోండి ఫ్యా ఫిష్ ఇది కిలో ఫిష్ దీన్ని క్లీన్ చేసుకుందాం వాటర్లో వేసి క్లీన్ చేద్దామండి క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతులు యాడ్ చేద్దామండి అందులో ఆ మెంతులు కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం ఈలోపు మనం ఒక ఐదు పచ్చిమిరపకాయలని హోల్స్ పెట్టుకుందాం హోల్స్ పెట్టుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని అందులో అందులో యాడ్ చేద్దాం అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా యాడ్ చేయాలి ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ టమాటోని అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేద్దాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అవనిద్దాం ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు కూడా యాడ్ చేద్దామండి పసుపు కూడా యాడ్ చేసి కాసేపు తిప్పుదాం తర్వాత కరివేపాకు యాడ్ చేద్దాం కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఫిష్ ముక్కల్ని అందులో వేసేద్దాం వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం అండి వాటర్ వేసిన తర్వాత కలిపితే ముక్కలు విడిపోతాయి కదా అందుకని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుదాం దాన్ని ఉంచిన తర్వాత అందులో కారం యాడ్ చేసుకుందాం మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ లేదంటే ఒక రెండు స్పూన్లు కారం సరిపోద్దండి అందులో వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇది పులుసు కదండి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఈ లోపు మనం చింతపండుని రెడీ చేసుకుందాం చింతపండుని ఒక యాభై గ్రాములు చింతపండుని నానబెట్టుకుని వాటర్ అదిగోండి వాటర్ పొట్టు తీసేసి వాటర్ని అందులో యాడ్ చేద్దాం మన మంటని హై ఫ్లేమ్లో పెడదామండి అదిగో అలా ఉడకాలన్నమాట మంటని హై ఫ్లేమ్లో పెట్టి దాన్ని మూత పెట్టి కాసేపు అలా ఉంచుదాం ఈలోపు మసాలా రెడీ చేద్దామండి మసాలా కోసం రెండు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు వేసుకుని ఇది రోట్లో కొమ్ముదామండి రోట్లో కొమ్మితే స్మెల్ బాగుంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు మసాలా రెడీ చేసుకుని ఫిష్ కర్రీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇలాగే కొమ్ముతాను రోట్లో కొమ్మి అదిగోండి పేస్ట్ని తీసుకుని కర్రీలో యాడ్ చేసుకుందాం కర్రీలో యాడ్ చేసుకుని మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెడదామండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉంచి కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుందాం లాస్ట్ ఇదిగోండి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యి కర్రీ ఎంత టేస్టీగా ఉందో చూసారా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్